హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? వైజాగ్ ఈశ్వర్ అండి. ఈశ్వరి గారు బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటండి ఈశ్వరి గారు విశేషాలు? ఏం లేదు, మామూలే అండి. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? కాల్ తీశారు కదా అందుకని. కాల్ కనెక్ట్ అయినందుక. సో మా టీమ్ కి మీరు థ్యాంక్స్ చెప్పాలి. టీమ్ అందరికి అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? మరి కాల్ కనెక్ట్ అయింది కదా, ఫస్ట్ లక్కీ కాలర్ మీరే కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. ఇంకేంటండి, ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయా? అయిపోయాయండి. వంట అయిందా? భోజనం చేశారా లేదా? వంట అయిపోయింది. అయిపోయిందండి. తిన్నారా? అయితే ఇంకా లేదండి, తర్వాత తింది. ఓకే, ఏం స్పెషల్స్ చేశారు ఇవాళ? ఈ రోజు బరబటి చేశానండి. ఏంటండి? రసం పెట్టి బరబటి. బరబటి కాయ కర్రీయా? పొడు చిక్కు. కర్రీ అండి. ఓకే. ఇంకా అండి, ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఈశ్వరి గారు? ఇద్దరు అబ్బాయిలు, నేను, మా వారండి. ఓకే. మా కోసం పాట పాడుతున్నారా? చిట్క చెప్తున్నారండి ఇవాళ? చిట్క చెప్తానండి. చిట్క చెప్తారా? ఏ పాట పాడరా? పాటలు రావు అందుకని. రావా? ఎన్ని టైమ్స్ మాట్లాడాం మనం ఈశ్వరి గారు? ఏమండి? ఎన్ని టైమ్స్ మాట్లాడాం మనము అంటున్నా. 3 సార్లు మాట్లాడామండి. ఒకసారి పోయింది. 3 సార్లు మాట్లాడారు, మరి పాట పాడాలని మర్చిపోయారా మీరు? అంటే పాటలు బాగా రావు, ఏదో చిన్న ముక్క పాడమంటే పాడతానండి. ఒక లైన్ పాడతారా? పాడండి, ట్రై చేయండి. సరే సార్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాబి అల్లుకున్న రోజు, జాబిలంటే నీకు వెన్ని లేదు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో. అంతేండి, మర్చిపోయింది. ఒక్క ముక్క పాడుతున్నాను. బాగానే పాడారుగా పాట. థ్యాంక్స్ అండి. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండి. క్వశ్చన్ వచ్చేసి, భారత సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణంలో ప్రస్తావించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. భారత సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణంలో ప్రస్తావించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 124, ఆప్షన్ బి 123, ఆప్షన్ సి 122, ఆప్షన్ డి 125. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. హలో, మరొకసారి చెప్పరా? ఏంటి ఆప్షన్ సార్? క్వశ్చన్? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ 124, ఆప్షన్ బి 123, ఆప్షన్ సి 122, ఆప్షన్ డి 125 అండి. ఏదనుకుంటున్నారు? సి అనుకుంటున్నానండి. రాంగ్ అయితే క్లూ ఇవ్వండి. సి అనుకుంటున్నారా? మరీ అంత తక్కువ ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి బాగా ఆలోచించుకొని చెప్పండి. మరీ అంత తక్కువ ఉండదండి. మరొకసారి ఆప్షన్స్ చెప్పరా? టైం అయిపోతుందండి, ఏదొక్కటి చెప్పేసి టేబుల్ పాయింట్ ఒకసారి చెప్పరా ఆప్షన్స్? 124, 123, 122, 125. అయిపోయిందండి, ఏదో ఒకటి చెప్పేసేయండి. లేకపోతే మీరు ఏంటండి? హలో, 122 అనుకుంటున్నారా? ఆప్షన్ సి ప్లీజ్. ప్లీజ్ ఇంకా ఈశ్వరి గారు ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు? అయిపోయిందండి, ఫ్రీజ్ చేశాను. ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు? ఆరి వర్క్ చేస్తుంటానండి. ఏంటండి? శారీ వర్కా? శారీ వర్క్. ఓకే, మీ వర్క్ ఏనా లేకపోతే బిజినెస్ అండి? మా వర్క్ అండి. ఓకే, ఏమైనా డిజైన్ వేస్తున్నారా మరి రీసెంట్ గా? రీసెంట్ గా ఏం లేదండి, మామూలుగా అదే. మామూలుగా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు డిజైన్స్ అయితే. పక్క నుంచి ఎవరు హెల్ప్ చేస్తున్నారు మరి? ఏదో చెప్తున్నారు? మా అబ్బాయి అండి. మా అబ్బాయి. మీ అబ్బాయి చెప్తున్నారా? ఓకే. మన ప్రొడక్ట్స్ వాడుతున్నారా? గోదర్బార్ ప్రొడక్ట్స్? వాడుతున్నామండి, అగరబత్తి వాడుతున్నాము, సోపులు వాడుతున్నాము.
శానిటైజర్ వాడుతున్నాము, శానిటైజర్ వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఎలా ఉన్నాయి ఈశ్వరి గారు మన ప్రొడక్ట్స్? చాలా బాగున్నాయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నారా మన ప్రొడక్ట్స్ వాడమని? చెప్తున్నామండి, బాగున్నాయని కూడా చెప్తాను, చూపించాను కూడా. ఓకే, మాకోసం ఏదైనా చుట్కా చెప్తారా? ఇంకోసారి చెప్తానండి. ఇంకోసారి చెప్తారా? గుర్తు రావట్లేదు చిట్కాలు. గుర్తు రావట్లేదు. ఏదైనా శ్లోకం చెప్తారా? శ్లోకం రాదండి. రాదా? శ్లోకం కూడా రాదా? సరే అండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసిద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 124 అండి. భారత సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణంలో ప్రస్తావించారు అంటే ఆప్షన్ ఏ 124 అండి. నో ప్రాబ్లం అండి, చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానం తెలుసుకున్నారు కదా, మరలా ప్రయత్నించండి. మన నెక్స్ట్ లకే కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? ఏంటండి? సుజనా గారు బాగున్నారా? ఏం చేస్తున్నారు సుజనా గారు? ఇంట్లోనే స్టిచ్ చేస్తుంటారా లేకపోతే? సుజనా గారు కొంచెం గట్టిగా మాట్లాడరా. ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? భోంచేశారా? భోజనం చేయలేదండి. ఓకే, ఏం వంట చేశారు ఇవాళ? మునక్కాయ పప్పు చారు చేశాను. మునక్కాయ పప్పా? మంచి పాట పాడతారా, చిట్కా చెప్తారా? పాట రాదు కానీ చిట్కా చెప్తాను. పాట రాదా? ఏ మూవీస్ చూడరా మీరు? మూవీస్ చూడరా, సినిమాలు చూడరా అంటున్నా. మీ వాయిస్ కరెక్ట్ గా బ్రేక్ అవుతుందండి. రావట్లేదు. నేను గట్టిగానే మాట్లాడుతున్నాను మీకోసం. మంచి చిట్కా అయితే చెప్పండి ఫస్ట్ అయితే సుజన గారు. చెప్తానండి. మేకప్ రిమూవ్ చేసుకోవడానికి 3 వంతులు నీళ్లు 1 వంతు ఆయిల్ వేసి కలిపి మేకప్ రిమూవ్ చేసుకుంటే నీట్ గా రిమూవ్ అవుతుంది. ఈజీగా రిమూవ్ అవుతుంది అంటారా? సో మేకప్ రిమూవ్ చేయాలనుకుంటే 3 వంతుల నీళ్లు అలాగే 1 వంతు ఆయిల్ రెండు మిక్స్ చేసి, ఆలివ్ ఆయిల్ రెండు మిక్స్ చేసి కలిపి రిమూవ్ చేస్తే తోటి రిమూవ్ చేస్తే మంచి నీట్ గా వస్తుంది. ఓకే, చాలా మంచి బ్యూటీ టిప్ చెప్పారు, థాంక్యూ సో మచ్ అండి. క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి విష్ణు కుండనుల కాలంలో ఘటికుల స్థానాలు ఏవి? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, విష్ణు కుండనుల కాలంలో ఘటికుల స్థానాలు ఏవి? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ విద్యా సంస్థలు, ఆప్షన్ బి నాట్య కేంద్రాలు, ఆప్షన్ సి బౌద్ధ విహారాలు, ఆప్షన్ డి స్నాన ఘట్టాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. బౌద్ధ విహారాలు అనుకుంటున్నారా? ఎక్కడైనా చదివారా లేకపోతే జస్ట్ గెస్ట్ చేస్తున్నారా? గెస్ట్ చేస్తున్నారా? బాగా ఆలోచించుకోండి. మరి బాగా ఆలోచించాలండి. ప్రతి ఒక్కరికి అవసరం అని అంటారు. విద్యా సంస్థలండి. విద్యా సంస్థలు అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేద్దామా? మీరు కాన్ఫిడెంట్ అంటే ఫ్రీజ్ చేద్దాం. ఆ చేయండి. ఆప్షన్ ఏ విద్యా సంస్థలు, ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటండి విశేషాలు?
ఇంకా ఫ్రీ టైం లో వాషింగ్ టీవీ అలాగే స్టిచ్చింగ్ కాకుండా ఏం చేస్తుంటారు? అంతేనా ఇంట్లో పనులు స్టిచ్చింగ్ తోటి అయిపోతుంది అంటారా? మాకు ఇంట్లో ఎవరెవరు ఉంటారు సుజన గారు? ఓకే, మన ప్రొడక్ట్స్ వాడుతున్నారా గోదర్బార్ ప్రొడక్ట్స్? వాడుతున్నామండి, శానిటైజర్ ఆయిల్ తెప్పిస్తున్నాను. బాడీ కేర్ ఐటమ్స్ అలాగే పూజ ఐటమ్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఓకే అండి, మాకోసం మంచి పాట ట్రై చేయొచ్చు కదా? ఇంత హెల్ప్ చేస్తున్నాం మేము, మాకోసం ఒక పాట ట్రై చేయండి సుజనా గారు. లేచింది మహిళా లోకం, దరిల్లుంది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పను ఏమనగారు, అప్పుడే చెప్పను బ్రహ్మముగారు, ఇప్పుడే చెప్పుతా వినుకోబిల్లమ్మా, ఇప్పుడే చెప్పుతా వినుకోబిల్లం, ఇస్తున్న చెప్పిన వేదంది. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చాలా బాగా పాడారండి, వాయిస్ మంచిగా రాదండి నాకు, బట్ మన గురించి చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ కరెక్ట్ గా చూసారా అండి? ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందారు. సో గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, గోదర్బార్ ప్రోడక్ట్స్ లో ఫుడ్ ఐటమ్స్, బాడీ కేర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే 100% ఆర్గానిక్ న్యాచురల్, ఎటువంటి కెమికల్ యూసేజ్ అనేది మన గోదర్బార్ ప్రోడక్ట్స్ లో ఉండదు. చూస్తున్నారు కదండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కావచ్చు, ఈ సీజనల్ చేంజెస్ లో కావచ్చు, మనం ఎంత ఆర్గానిక్ వి ఎంత నేచురల్ వి వాడితే అంత హెల్దీగా ఉంటాం. కాబట్టి మన గోదర్బార్ ప్రోడక్ట్స్ నే వాడండి. హైదరాబాద్ లో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్ ఆఫీస్ కు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వేరే వేరే ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లకి కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో అండి, నమస్తే మాధురి గారు. వరలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి, కూకట్పల్లి. మాధురి గారు ఎందుకు? మాధురి చాలు కదా. పర్లేదండి. పర్లేదు, మీరు మాధురిగానండి, నాకు పర్లేదు. సరే అండి. ఏంటండి ధనలక్ష్మి గారు విశేషాలు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఏంటి విశేషాలు? ఏముందండి, అంతా మామూలే ఉంది. అంతా మామూలేనా? ఏం చేస్తున్నారు ఫ్రీ టైం లో? మరి ఏం చేయట్లేదండి, ఖాళీగానే ఉంటున్నా. ఖాళీనేనా? ఫ్రీ టైం లో టీవీ చూస్తుంటారు, మిగతా టైం లో అంతా పనులే సరిపోతాయి అంటారు అయితే? అవునండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు వరలక్ష్మి గారు? అమ్మాయి, మా ఆయన గారు, నేను ఉంటాను. ఓకే. చిన్నమ్మాయా పెద్దమ్మాయా? నా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఓకే. తను కూడా చూస్తుందా అయితే, చదువుకుంటుందా? చూస్తుందండి, యూట్యూబ్ లో వస్తుంది మాకు. చూస్తున్నాం. ఏంటండి? యూట్యూబ్ లో వస్తుందండి, చూస్తున్నాం నేను. ఓ, చూస్తున్నారు. అయితే ఎందుకు అంత నీరసంగా మాట్లాడుతున్నారు? భోజనం చేయలేదా? టిఫిన్ చేయలేదా పొద్దున? టిఫిన్ తిన్నా, భోజనం కూడా తినేది. మరి ఇంకా డబల్ ఎనర్జెటిక్ తో మాట్లాడాలి కదా మీరు, ఎందుకంత డల్ గా మాట్లాడుతున్నారు? డల్ గా లేదండి, బాగానే మాట్లాడుతున్నారు. కొంచెం గట్టిగా మాట్లాడండి అయితే. సరే అండి. ఓకే, మాకోసం మంచి పాట పాడండి ఫస్ట్ అయితే వరలక్ష్మి గారు. పాడతానండి. రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, పుత్రి సుమదాసి నడయారి రాజ. రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా. అంతేనండి. అంతేనా? పూజలు బాగా చేస్తుంటారా? కొంచెం చేస్తానండి. రాముడిని బాగా పూజిస్తారా? రాముడి పాట పాడారు, రోజు తలుచుకుంటాం కదండి. రోజు తలుచుకుంటారు అయితే రాముడిని. ఓకే, సరే అండి. క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెళ్దామండి. ఒక రెండు సార్లు చెప్పండి. ఒక రెండు సార్లు చెప్తాను. ఓకేనా అండి?
క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి సిపాయిల తిరుగుబాటు కాలంలో ఉన్న భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, సిపాయిల తిరుగుబాటు కాలంలో ఉన్న భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్, ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ సి లార్డ్ హార్డింగ్, ఆప్షన్ డి లార్డ్ లిటన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆప్షన్ బి అనుకుంటున్నాను. ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ అనుకుంటున్నారా? అవునండి. ఎందుకు అనుకుంటున్నారు, ఎక్కడైనా చదివారా మీరు? మా పాప చెప్తుందండి. మీ అమ్మాయి చెప్పింది అన్నమాట. అవునండి. ఇంకా టైం ఉంది కాబట్టి బాగా ఆలోచించుకొని చెప్పండి. మరి బాగా ఆలోచించాలి అంట నేను చూపిస్తారండి. క్లూ ఆలోచించండి. ఆల్రెడీ ఒక ఆప్షన్ అయితే ఫస్ట్ అయితే చెప్పేశారు కదా, బాగా ఆలోచించండి. టైం అయిపోయిందండి, ఏదో ఒకటి చెప్పేసేయండి. ఆప్షన్ బి అనుకుంటున్నానండి. లార్డ్ డల్హౌసీని అనుకుంటున్నారు అయితే? అవునండి. సరే మీరు చెప్పారు కాబట్టి ఫ్రీజ్ చేస్తున్నాను. ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ. ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటండి విశేషాలు? అంతా మామూలే ఉందండి. అంతా మామూలేనా? కార్తీక మాసంలో పూజలు ఏమైనా చేసుకున్నారా, వ్రతాలు? ఎటువంటివి వ్రతం లేదు కానీ పూజలు చేశామండి. పూజలు చేశారా? నిన్న కార్తీక సోమవారం కదా, ఉపవాసం ఏమైనా ఉన్నారా? అయితే ఉపవాసం ఉండమండి సోమవారం రోజు. ఉన్నారా? ఉన్నామండి. ఓకే, గుడికి వెళ్ళారా లేకపోతే ఇంట్లో వరకే జరుపుకున్నారా? గుడికి వెళ్ళి వస్తులు వెలిగించి పౌర్ణమి సోమవారం ఒకే రోజు వచ్చింది కదా. లాస్ట్ సోమవారం కదండి? పోయిన సోమవారం అండి. గుడికి వెళ్ళి వత్తులు వెలిగించి వచ్చి ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కలు వచ్చాక చూసి అన్నానండి. ఓకే. ఇంకా ఎటైనా క్షేత్రాలకు వెళ్తుంటారా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కాకుండా? లేదండి, తక్కువ అండి. వెళ్ళమండి, ఇంట్లో చాలా ఇదిందండి. ఓకే. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు వరలక్ష్మి గారు? కోగుట్పల్లి అండి. ఇవాళ చాలా సార్లు చేశానండి. అంటే చాలా మంది వరలక్ష్మిలు ఉంటారు కదా, అందుకని డౌట్ తోటి అడిగాను. కోగుట్పల్లి ఉంది. ఓకే ఓకే. మీరు పాట బాగా పాడుతున్నారు, ఇంకో పాట పాడొచ్చుగా మా కోసం? శ్లోకం చెప్తారా ఇంకోటి? సరే ఆన్సర్ కరెక్ట్ వచ్చేసిద్దామండి. ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్ అండి. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఉన్న భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్ అండి. నో ప్రాబ్లం అండి, మరలా ప్రయత్నించండి. మన నెక్స్ట్ లక్కి కాలర్తో మాట్లాడతాం. హలో. హలో మాధురి. విజయలక్ష్మి గారా? అవును మాధురి. థ్యాంక్ యూ. బాగున్నారా విజయలక్ష్మి గారు? బాగున్నాను మాధురి, చాలా రోజులైంది కాల్ గాని. అవును, అదే అనుకుంటున్నాను. ఏంటి కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు ఎందుకని అంటున్నాను. కలవట్లేదు మాధురి. కలవట్లేదా, లేకపోతే మర్చిపోయారా? లేదు లేదు, షో రోజు చూడాల్సిందే. రోజు చూడాల్సిందే అన్నమాట. అయితే ఓకే అండి. ఏంటండి విజయలక్ష్మి గారు విశేషాలు? టఫ్ గా అనిపిస్తోందా? కొంచెం టఫ్ గా ఉంటే బాగా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా మరి మీ అందరికి మనకి. పెరుగుతుంది కానీ అప్పుడప్పుడు అలా ఉండాలి అండి, ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫోన్ చేశారా విజయలక్ష్మి గారు? లేదు మాధురి. వంట ఏం చేశారు? వంట ఇవాళ కంద పులుసు, ముద్దపప్పు, మీకు ఇష్టమైన ఆవకాయ. మూడు కలిపేసి తినేస్తారా? తినాలి కదా, ముద్దపప్పును ఆవకాయను మళ్ళీ కంద పులుసు పప్పు కూడా, అది సపరేట్. మా అమ్మగారు అయితే ఇలా చేశారంటే మూడు కలిపేసి నెయ్యి వేసేసి పెడుతుంది. తినచ్చు, కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అదే బాగుంటుంది, ట్రై చేయండి విజయలక్ష్మి గారు ఒకసారి అయితే.
చేస్తా ఇవాళ చేస్తాను మాదిరి. ఓకే ఏం పాట పాడుతున్నారు నా కోసం ఇవాళ? ఏం పాట పాడను సరే కార్తీక మాసమే కదా. శివ శివ శంకర సత్వ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర సత్వ శంకర శంభో హర హర నమో నమో. మాధురి ఓం నమః శివాయ చాలా చక్కటి శ్లోకం పాడరండి. ఓం నమః శివాయ అని కూడా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనే పిలవాలి. అవును హలో అనుకుంటా అసలు అలానే పిలవాలి కానీ అలవాటు అయిపోయి హలో చెప్తా. ఓకే ఇంకా అండి ఇంకేంటి విశేషాలు? కార్తీక మాసంలో ఏమైనా పూజలు చేసుకున్నారా? ఇంకా నిన్న సోమవారం కదా ఏమైనా ఉపవాసం ఉన్నారా లేదా? నిన్న సోమవారం కదా ఉపవాసం ఉన్నారా? ఉపవాసాలు ఉండలేను కానీ నేను మెడిసిన్స్ వాడాలి. ఓకే ఓకే ఒత్తిలై మాత్రం వెలిగిస్తున్నా. నిన్న ఇంట్లోనా లేకపోతే గుళ్ళోనా? ఇంట్లోనే తులసమ్మ దగ్గర వెలిగిస్తున్నా. ఓకే ఓకే సరే అండి క్వశ్చనర్కి వెళ్ళిపోదాం. అట్లాగే మాది క్వశ్చన్ వచ్చేసి కింది ఆప్షన్స్ లో విటమిన్ ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, కింది వాటిలో ఆప్షన్స్ లో విటమిన్ ఏది? ఒక విటమిన్ ఉంది అది ఏంటని అడుగుతున్నాము. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి కెరాటిన్, ఆప్షన్ సి ఫోలిక్ ఆమ్లం, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఫోలిక్ ఆమ్లం అనుకుంటున్నాను లేకపోతే కాదనుకుంటా. ముందు ఒక నిమిషం లేకపోతే ఫోలిక్ ఆమ్లం అనుకుంటున్నాను. అది అనుకుంటున్నారు మళ్ళీ ఒక నిమిషం అన్నారు మళ్ళీ అదే కాకపోతే అంటున్నారు. ఓకే మీరు కాన్ఫిడెంట్ అంటే ఫ్రీజ్ చేద్దాం. ఏంటి ఎక్కడన్నా చదివినట్టు మీకేమైనా గుర్తుందా? ఎక్కడన్నా చదివినట్టు గుర్తుందా అంటున్నాను ఫోలిక్ ఆమ్లం. ఉంది ఉంది. ఓకే మీరు కాన్ఫిడెంట్ అంటే ఫ్రీజ్ చేద్దాం అండి. ఆప్షన్ సి ఫోలిక్ ఆమ్లం ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటి విశేషాలు విజయలక్ష్మి గారు? ఏమున్నాయి మాధురి చెప్పాలి? ఏమన్నా పూజలు కూడా ఏంటండి? కార్తీక మాసం పూజలు అయిపోయినాయా? ఒత్తులై వెలిగిస్తున్నావా అంటున్నా. చాలా బ్రహ్మాండంగా ప్రతిరోజు. అదే మన మధ్య 1 వీక్ రాలేదు కదా, మానేసావు కదా? 1 వీక్ రాలేదా? వచ్చాను 3 డేస్ వచ్చాను, 3 డేస్ గ్యాప్ వచ్చింది. అదే 3 డేస్ రాలేదు కదా పౌర్ణమి అప్పుడప్పుడు. నాకు ఈ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి. ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్తాము బట్ ఈ టైం వెళ్ళలేకపోయాం. ఏదైనా చిట్కా చెప్తారా? ఏంటి మాధురి ఏదైనా చిట్కా చెప్తారా మాకోసం అంటున్నా. నెక్స్ట్ టైం చెప్తారా? ఇంకా పాట పాడతారా? పాటలు బాగా పాడుతున్నారు విజయలక్ష్మి గారు మీరు. పాటలు బాగా రావు, నీకోసం ఏదో పాడుతున్నా. బట్ బాగా పాడుతున్నారు తెలుసా? లాస్ట్ 2 టైమ్స్ ఏంటండి పాట పాడిందే పాడతా. మళ్ళీ పాడిందే పాడతారా? పాడండి 2 లైన్లు అయితే. మళ్ళీ ఎందుకు మీ వాళ్ళు అందరు వెనకాల నవ్వుతారేమో, రోజు నీకోసం ఇదే పాడుతుంది ఆవిడ. ఏం పర్లేదు, ఏం నవ్వర్లేండి, పాడేయండి. పాడినా సరే. ఎంత అందంగా ఉన్నావు అమ్మో, పోయింది ఏంటో రాసిలా. అయిపోయిందా? ఒక్క లైన్ అయినా? ఓకే అండి ఆన్సర్ కరెక్ట్ గా చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బా ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందారు. సో గోదర్బా ప్రోడక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెసెంటెడ్ బై గోదర్బా. గోదర్బా ప్రోడక్ట్స్ లో మనం పూజ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే పూజ ఐటమ్స్ లో స్వచ్ఛమైన పసుపు, స్వచ్ఛమైన కుంకుమ, సాంబ్రాణి ధూప్, డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ అగర్భక్తీస్, అలాగే ఐశ్వర్య దీపం ఆయిల్ అందుబాటులో ఉంది.
దేవుడికి పూజ చేసేటప్పుడు అన్ని స్వచ్ఛమైన సమర్పించాలంటారు కదా. సో మన గోదర్బార్ పూజ ఐటమ్స్ ని వాడండి. చాలా మంది కాలర్స్ చెప్తున్నారు మన గోదర్బార్ పూజ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. హైదరాబాద్ లో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వేరే వేరే ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి మీ నియర్ బెస్ట్ స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హాయ్ అమ్మా. హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? లక్ష్మి అమ్మా. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కృష్ణా జిల్లా అమ్మా. కృష్ణా జిల్లాలో ఎక్కడండి? కందాపురం. కందాపురం, ఓకే. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు, బాగున్నారా? గృహిణినే అమ్మా. బాగున్నాను, చాలా చాలా బాగున్నారా? ఏంటండి విశేషాలు, ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు మరి? ఏముందమ్మా, మీ ప్రోగ్రామ్ కంపల్సరీగా చూస్తూ ఉంటాను. ఓకే, ఇది కార్తీక మాసంగా కొంచెం పూజలని అవన్నీ ఇవన్నీ అడావిడిగా ఉందన్నమాట. ఓకే, బిజీ బిజీగా ఉన్నారన్నమాట అయితే కార్తీక మాసంలో. అవును, నువ్వు కూడా బిజీయే కదా, ఈ వీక్ లో రాలేదని చెప్తున్నావు కదా. లాస్ట్ వీక్ రాలేదండి. అదే అదే. ఏమైనా వ్రతాలు చేసుకున్నారా? లేదమ్మా, పది రోజులేమో కార్తీక మాసం అసలు మైల్ వచ్చేసింది, ఏమీ కుదరలేదు ఈ సంవత్సరం. ఇంకా అండి ఇంట్లో ఎవరెవరు ఉంటారు లక్ష్మి గారు? నేను, మా వారు, మా మామయ్య గారు. ఓకే, ఇంకా ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారండి వాచింగ్ టీవీ కాకుండా? ఇప్పుడు అంటే పూజలు మామూలుగా ఏమైనా పుస్తకాలు చదువుతుంటారా? లేదమ్మా, అంత ఏదన్నా ఖాళీ ఉంటే పనే సరిపోతా ఉంటది. ఓకే, ఏదైనా పాట పాడతాడు మంచి పాట లక్ష్మి గారు మా కోసం? పాట రావమ్మా, చిక్కగా చెప్తాలే. పాట రాదా? సినిమాలు చూడరా మీరు, బిజీ బిజీగా ఉంటారా? లేదమ్మా, సినిమాలు చూడను. ఓకే, ఏదైనా శ్లోకం చెప్తారా? అమ్మ శ్లోకం అన్నా గానీ పెద్దగా రాదు, ఏదో రెండు లైన్లు. అది రెండు లైన్లు చెప్పండి, పర్లేదు. పాటే పాడతా, సత్యనారాయణ స్వామి. అవునా, పాడండి. శ్రీ సత్యనారాయణ ప్రేమకురండి, మన సార స్వామిని పలికి హారతి తీరండి. శ్రీ సత్యనారాయణ సేవకురారండి, మన సార స్వామిని పలికి హారతి తీరండి. నోసిన వారికి నోసిన ఫలితము. రావట్లేదమ్మా, మర్చిపోయారు. పాడినంత వరకు చాలా బాగా పాడారండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన గోదర్బార్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా లక్ష్మి గారు? వాడుతున్నానమ్మా. ఏమేం వాడుతున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ మొన్న ఇవి తెప్పించుకున్నాను, సాంబ్రాణి కడ్డీలను, ఇవి పూజ సంబంధించినవి తెప్పించుకున్నాను, పసుపు కుంకుమ లాంటివి. ఓకే, ఐశ్వర్య దీపం ఆయిల్ కూడా వాడుతున్నారా పూజకి? లేదమ్మా, వాడలేదు ఇంకా. వాడండి, చాలా బాగుంది ఆయిల్, దీపం ఆయిల్. వాడతానమ్మా. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా వాడుతున్నారా? లేదమ్మా, ఏమి వాడలేదు ఇంకా. ఓకే, ట్రై చేయండి. పసుపు సాంబార్ ఇటువంటి మసాలా పౌడర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఓకే అండి, క్వశ్చనర్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి డ్రై ఐస్ అని దేనిని అంటారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, డ్రై ఐస్ అని దేన్ని అంటారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ ఘనం, ఆప్షన్ బి ఆక్సిజన్ ఘనం, ఆప్షన్ సి అమోనియా ఘనం, ఆప్షన్ డి హైడ్రోజన్ ఘనం. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. అంటే మనకు డేంజరస్ అని అంటారు ఇచ్చిన ఆప్షన్స్ లో, ఏదనుకుంటున్నారు బాగా ఆలోచించుకొని చెప్పండి. బాగా ఆలోచించుకోండి, అంత కాదు. సి అనుకుంటున్నా, అమోనియం అనుకుంటున్నాను కాదా? బాగా ఆలోచించుకొని చెప్పండి. బాగా ఆలోచించుకొని చెప్పమంటారా? ఏ అమ్మా, ఏ అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేద్దామండి. ఓకే, కరెక్ట్ చెప్పు. టూ టైమ్స్ ఛాన్స్ అయిపోయింది కదా, ఫ్రీజ్ చేద్దాం, టైం అయిపోతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. పక్క నుంచి ఎవరు హెల్ప్ చేస్తున్నారు లక్ష్మి గారు? ఆంటీ గారు హెల్ప్ చేస్తారు, కరెక్ట్ ఆంటీకి థ్యాంక్స్ చెప్పండి. మీరు
ఓకే, కొద్దిసేపట్లో రివీల్ చేస్తానులేండి. ఇంకా అండి చెప్పాలండి, మీరే ఏదో చిట్కా చెప్తారా మాకోసం? చిట్కానా? మనకి పంచదారలో చీమలు పట్టకుండా ఉండాలంటే లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి అంట. దేంట్లో అంటున్నారు? పంచదార, పంచదార చక్కెరలో. ఓకే, పంచదారలో చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదారలో కొన్ని లవంగాలు వేసి పెడితే పట్టవంటి. లవంగాలు వేస్తే పట్టవంట స్మెల్కి. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కలిసి కాల్ ట్రై చేస్తున్నారు అయితే. ఆంటీ కూడా చేస్తారు, ఈ రోజు ఆంటీ కొంచెం చేయలేదు, ఖాళీగా ఉన్నారు, కలిసిందని పిలిస్తే వచ్చారు. అచ్చా, ఓకే సరే అండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసేద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బాల్ ప్రోడక్ట్ ని గిఫ్ట్ గా పొందారు. మన నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? మల్లీశ్వరి. మల్లీశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుత్తూరు. పుత్తూరు నుంచి? చిత్తూరా అండి? పుత్తూరా? పుత్తూరు, చిత్తూరు జిల్లా. ఓకే, పుత్తూరు చిత్తూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. బాగున్నారా మల్లీశ్వరి గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. సారీ కలర్ బాగుందండి. బాగుందా? నాకు కూడా నచ్చిందండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అండి ఏంటి విశేషాలు మల్లీశ్వరి గారు? చెప్పాలండి. చెప్పాలా? మీరే చెప్పాలి, ఏం చేస్తున్నారు ఫ్రీ టైమ్ లో, ఏంటి సంగతి? మీకు వాన ఎంత కావాలా తీసుకెళ్ళండి. ఏంటి వాననా? వాన, వాన. అదే చెప్పండి, ఇక్కడికి పంపించేయండి అయితే. ఇంకా అండి, సో అక్కడ బాగా వర్షం పడుతుందా? అవునండి. పర్లేదా, ఇంకా జాగ్రత్త, ఇంకా జాగ్రత్తగా ఉండండి మీరు, బయటికి వెళ్ళకుండా. సరేనండి. ఇంకా కరోనాకు సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేకపోతే తగ్గిందని వదిలేసారా? తీసుకుంటున్నామండి, హాట్ వాటర్ తాగటం, శానిటైజ్ చేసుకోవడం, ఓకే, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అలాగే పాటించండి వ్యాక్సిన్ వచ్చే వరకు. ఇంకా అండి ఫోన్ చేశారా? లేదండి. ఇంకా లేదా? ఏం వంట చేశారు? పెసరపప్పు పులుసు అండి. ఓన్లీ పెసరపప్పుతో పులుసు పెడతారా? ఎలా చేస్తారు చెప్పండి. మామూలు పప్పు చేసినట్టేనండి, కందిపప్పు బదులు పెసరపప్పు. ఓకే, సో పులుసులాగా చేసుకుంటారు కొంచెం లిక్విడ్ గా. ఓకే, అంతేనా? ఇంకా ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? అదొకటినా? ఆలు ఫ్రై అండి దానికి. ఓకే, ఆలు ఫ్రై కాంబినేషన్, మంచి కాంబినేషన్ లేండి. ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు మల్లీశ్వరి గారు? నేను, మా ఇంట్లో, మీరు టీవీలో అండి. మన ఇద్దరమే ఉన్నాం అన్నమాట అయితే. ఎన్ని గిఫ్ట్స్ గెలుచుకున్నారు ఇంతవరకు? ఒకటేనండి. వచ్చిందా గిఫ్ట్? రాలేదు కూడా. వచ్చేస్తుందండి, కొంచెం దూరం కదా. మన ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతున్నారా? అన్నీ అండి. అన్నీ వాడుతున్నారా? మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ ఏవి చెప్పండి మన ప్రోడక్ట్స్ లో. అగరబత్తి బాగుందండి. ఇంకా పూజ సంబంధించిన అన్ని బాగున్నాయండి, చందనం, కర్పూరం, ఓకే, లూప్ స్టిక్. బాడీ కేర్ ఐటమ్స్ ఏమేం వాడుతున్నారు? బాడీ అంటే ఇంకా షాంపూ, ఆయిల్, నవా సోపు. రిజల్ట్ ఎలా ఉందండి? సూపర్ అండి. సూపరా? నేను వాడుతున్నాను, చాలా చాలా బాగున్నాయి మన ప్రోడక్ట్స్, అలాగే వాడుతూ ఉండండి, హెల్దీగా ఉండండి. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? ఓకే ఓకే, టీవీ చూస్తూ మాట్లాడుతుంటే టీవీ వాళ్ళని తగ్గించేసి ఫోన్లో మాట్లాడండి, నాతో మాట్లాడాక టీవీ చూడండి. ఓకేనండి. మంచి పాట పాడండి మల్లీశ్వరి గారు. పాట ఏం రాదండి. ఒక ట్రై చేయండి, పర్లేదు, నా కోసం ఇంతగా అడుగుతున్నాను కదా. రాదు, వస్తే ఇంతసేపు చెప్పకముందే పాడిట్టానండి. బట్ నెక్స్ట్ టైం మాత్రం నేర్చుకుని కాల్ చేయాలి మీరు. సరేనండి, అట్లే.
ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కా మన గోదావరి ప్రొడక్ట్స్ వాడటమేనండి అన్నిటికీ యూస్ఫుల్. హెల్దీగా ఉండాలంటే మన గోదావరి ప్రొడక్ట్స్ వాడితే హెల్దీగా ఉండాలి. అంటే ఎందుకంటే మంచి టిప్ లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చనర్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, దేశంలో మొదటి సేంద్రీయ ఆధారిత వ్యవసాయ రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, దేశంలో మొదటి సేంద్రీయ ఆధారిత వ్యవసాయ రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి కర్ణాటక. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. మన సైడ్ అయితే కాదు, నార్త్ సైడ్ అని నేను అనుకుంటున్నాను. బాగా ఆలోచించుకొని చెప్పండి. నార్త్ సైడ్ అంట అగ్రికల్చర్. పంజాబ్ అండి. రాంగ్ అంటే క్లూ ఇవ్వండి. నేను ఆల్రెడీ క్లూ ఇచ్చాను, మన సైడ్ కాదని క్లూ ఇచ్చాను. మీరు పంజాబ్ అని చెప్తున్నారు. రాంగ్ అయితే క్లూ ఇవ్వండి. హర్యానా, సిక్కిం, పంజాబ్, కర్ణాటక. బాగా ఆలోచించుకొని వేరే ఆప్షన్ చెప్పండి. హర్యానా. సరే అండి, హర్యానా ఫ్రీజ్ చేద్దాం. మీరు టూ మెనీ ఆప్షన్స్ తీసుకుంటున్నారు. ఆప్షన్ బి హర్యానా ఫ్రీజ్ ప్లీజ్. సరే అండి, ఆన్సర్ కరెక్ట్ కట్ చూసిద్దాం. ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిక్కిం అండి. దేశంలో మొదటి సేంద్రీయ ఆధారిత వ్యవసాయ రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది అంటే ఆప్షన్ సి సిక్కిం అండి. నో ప్రాబ్లం అండి, మరలా ప్రయత్నించండి. సో గోదావరి ప్రొడక్ట్స్లో మనం బాడీ కేర్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే, బాడీ కేర్ ఐటమ్స్లో హర్బల్ షాంపూ, హర్బల్ ఆయిల్, హర్బల్ సోప్స్, అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం అందరం సేఫ్గా ఉండడానికి గోదావరి ప్రొడక్ట్స్ వాళ్ళు హ్యాండ్ శానిటైజర్, అలాగే హ్యాండ్ వాష్ కూడా సేల్ చేస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కావచ్చు, ఈ సీజనల్ చేంజెస్లో కావచ్చు, మనం ఎంత ఆర్గానిక్వి, ఎంత న్యాచురల్వి వాడితే అంత హెల్తీగా ఉంటాం. కాబట్టి మన గోదావరి ప్రొడక్ట్స్నే వాడండి. చాలామంది కాలర్స్ చెప్తున్నారు మన గోదావరి ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదావరి ప్రొడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వేరే వేరే ఊర్లలో ఉండే వారికి గోదావరి ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న గోదావరి ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, సీతమ్మ వాకిట్లో. అవునండి, సీతమ్మ వాకిట్లో. అన్నపూర్ణ గారా, లలిత గారా కాల్ చేసేది? లలిత. లలిత గారు బాగున్నారా? బాగున్నాను. మీరు ఏంటండి? మా సిస్టర్ బాగానే గుర్తుంది మీకు. రెగ్యులర్ గా కాల్ చేస్తుంటారు కదా, పైగా మీ ఇద్దరు వాయిస్ సేమ్ గా ఉంటాయి, సో అట్లా గుర్తు నాకు బాగా. ఇంకా ఏంటండి విశేషాలు లలిత గారు? ఏమీ లేవా? ఏం చేస్తున్నారు ఫ్రీ టైమ్ లో? ఏంటి సంగతులు? ఓకే, ఏమైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఏం లేదా? బోన్ చేశారా? లేదా? ఇంకా లేదు. అందుకే అంత నీరసంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది నాకు. వాయిస్ అలా ఉందా? కొంచెం ఎనర్జెటిక్ గా మాట్లాడండి అయితే. తప్పకుండా. ఏం వంట చేశారు? కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. ఇంకా సాంబార్. సాంబార్ రెడ్. కాలీఫ్లవర్ ఫ్రై, సాంబార్. ఓకే, మంచి కాంబినేషన్స్ అయితే. ఇంకా అండి, కాలీఫ్లవర్ ఫ్రై చపాతి పూరిస్ లో బాగుంటుంది కదా, ట్రై చేశారు ఎప్పుడన్నా? మాకోసం మంచి పాట పాడండి లలిత గారు. పాటలు సరిగ్గా రావు, బట్ వచ్చు కదా పాడండి. ఏం పర్లేదు, పాడండి, ట్రై చేయండి నా కోసం. హలో. హలో, అంతేనా? ఒక్కలేనేనా? ఇంకో లైన్ ట్రై చేస్తారేమో నాకోసం అనుకున్నా.
నేర్చుకోండి నెక్స్ట్ టైం ఓకేనా? సరే అండి, క్వశ్చన్ వెళ్ళిపోదాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, ఏ దేశ ప్రధానమంత్రి పదవిని తీషక్ అని వ్యవహరిస్తారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఏ దేశ ప్రధానమంత్రి పదవిని తీషక్ అని వ్యవహరిస్తారు? ఆప్షన్స్ ప్లీజ్. ఎస్, ఆప్షన్ ఏ ఐర్లాండ్, ఆప్షన్ బి ఇటలీ, ఆప్షన్ సి పోర్చుగల్, ఆప్షన్ డి పోలాండ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఏదనుకుంటున్నారు? పోర్చుగల్ అనుకుంటున్నారా? బాగా ఆలోచించుకోండి. క్లాత్స్ క్లూ ఆప్షన్ కి దగ్గర దగ్గరగా క్లాత్స్ కి బట్టలకి సంబంధించి ఉంది. బాగా ఆలోచించుకొని చెప్పండి. బట్టలకు సంబంధించిందా? ఎస్. టైం అయిపోతుంది లలిత గారు, ఏదో ఒకటి చెప్పేసేయండి. టైం అయిపోయిందండి. ఏదో ఒకటి చెప్పండి, లేకపోతే పోర్చుగల్ ఫ్రీజ్ చేస్తాను నేను. ఆప్షన్ సి పోర్చుగల్ ఫ్రీజ్. హలో, ఫ్రీజ్ చేసేసాంలేండి. వద్దండి, మీరు టూ మచ్ టైం తీసుకున్నారు కదండి, నేను చెప్పాను ఆల్రెడీ. సరే అండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసిద్దాం. ఓకే, ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐర్లాండ్ అండి. బట్టలు అంటే ఐరన్ కి సంబంధించి ఐర్లాండ్ దగ్గర దగ్గరగా ఉందని నేను చెప్పాను, బట్ మీరు ఇటలీ అన్నారు, అది కూడా రాంగ్ ఆప్షన్ అండి. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. మన నెక్స్ట్ లకి కాలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి. హాయ్ అండి మాధురి గారు. హాయ్ అండి, ఎవరు కాల్ చేస్తున్నారు? దేవి అండి, ఈస్ట్ గోదావరి. దేవి గారు బాగున్నారా? బాగున్నామండి, బాగున్నానండి. నేను చాలా బాగున్నాను దేవి గారు, ఏంటి విశేషాలు? సారీ చాలా బాగుందండి. ఏంటండి? సారీ బాగుందండి. ఇవాళ సారీ బాగుందా? నేను బాగాలేనా? మీరు బాగున్నారు, సీఆర్ మీకు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అయిపోయినాయండి. బోన్ చేశారా? ఇంకా లేదండి, మన ప్రోగ్రామ్ అవ్వాలండి. మన ప్రోగ్రామ్ అవ్వాల్సిందే బోన్ చేయాలంటే. అవునా, ఏం చేశారు వంట? అండి పచ్చిరాయలు మామిడికాయ అండి. ఏంటండి? పచ్చిరాయలు మామిడికాయ అండి. పచ్చడి మామిడికాయ? పచ్చిరాయలు రెయ్యండి. ఓకే ఓకే. ఇంకా అండి, ఏం పాట పాడతారా? చిట్కా చెప్తారా? చిట్కా చెప్తానులేండి. ఎందుకు పాట పాడరా మీరు? పొడుపు కదా, అడగండి, ట్రై చేస్తాను. నేను ఇంకా నేర్చుకోలేదు. ఫస్ట్ అయితే అడగండి, ట్రై చేద్దాం. చిట్టుపట్టు ఆగలండి, బాలుడు పొడవండి. ఏంటండి? చిట్టుపట్టు ఆగలండి, బాలుడు పొడవండి. అర్థం కాలేదండి, మీరే చెప్పేసేయండి. అంటే చిట్టుపట్టు ఆగలంటే మునగాకులు ఉంటాయి కదండి. మునగాక కొంచెం ఆలోచిస్తే వచ్చేదేమో, బట్ మిస్ చేశాను. నెక్స్ట్ టైం కంపల్సరీగా చెప్తానులేండి. నేర్చుకోండి, మరి నేర్చుకుంటాను, తప్పకుండా నేర్చుకుంటాను. ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాను. చిట్కా చెప్తాను అన్నారుగా, చెప్పండి. కొంచెం అడిగేయండి, ఆలోచిస్తానండి. ఆలోచిస్తారా? సరే అండి, క్వశ్చన్ వెళ్ళిపోదాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది, క్వశ్చన్ వచ్చేసి 2016 అవినీతి వ్యతిరేక సదస్సు ఎక్కడ జరిగింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, 2016 అవినీతి వ్యతిరేక సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి వాషింగ్టన్, ఆప్షన్ డి ప్యారిస్.
యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. విన్నారు కదా మీరు అయితే ఆప్షన్స్ సి వాషింగ్టన్ అనుకుంటున్నారా? న్యూయార్క్ అనుకుంటున్నారని కాకపోతే కొంచెం క్లూ ఇవ్వండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. అక్కడ ఒక ఫేమస్ యూనివర్సిటీ ఉంది అని విన్నాను. టైం అయిపోయిందండి, ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి చెప్పేయండి, టైం అయిపోయిందండి. లేకపోతే న్యూయార్క్ ఫ్రీజ్ చేస్తాను. ఆప్షన్ డి ప్యారిస్ ఫ్రీజ్ ప్లీజ్. అయ్యో నిన్న గెలలేదండి. ఏం పర్లేదులేండి, చూద్దాం ఇవాళ గెలిస్తే గెలిచారు, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయండి. సరే అండి. చిట్కా ఆలోచించుకున్నారా? చిట్కా ఆలోచించుకున్నారా అంటున్నా. చిట్కా అండి, చెప్తాను. బియ్యంలో పురుగులు పడతాయి కదండి, అందులో ఆకలి వేస్తే బాగుంటాయండి. ఆకలి వేసండి, కొంచెం మూటగట్టేసి పురుగు పట్టకుండా ఉంటదండి, పింక్ పురుగు పట్టకుండా ఉంటదండి. సో బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే వేపాకులు వేయాలంటారు? ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ కరెక్ట్ కాదు, చూసాం. ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, లండన్ అండి. 2016 అవినీతి వ్యతిరేక సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఆప్షన్ ఏ లండన్ అంటండి. నో ప్రాబ్లం అండి, చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానం తెలుసుకున్నారు కదా, మరలా ప్రయత్నించండి. సో గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే ఫుడ్ ఐటమ్స్లో హెల్దీ అలవేరా జ్యూస్, అలాగే సాంబార్ పౌడర్, రసం పౌడర్, మసాలా పౌడర్, అలాగే హెల్దీ ఆర్గానిక్ జాగరీ పౌడర్, అలాగే హనీ, ఇటువంటి చాలా చాలా ఆర్గానిక్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కావచ్చు, ఈ సీజనల్ చేంజెస్లో కావచ్చు, మనం ఎంత ఆర్గానిక్వి ఎంత న్యాచురల్వి వాడితే అంత హెల్దీగా ఉంటాం. కాబట్టి మన గోదర్బార్ ప్రోడక్ట్స్నే వాడండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వేరే వేరే ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ నియర్బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.